బీపీ నియంత్రణ కోసం ఏం చేయాలనుకుంటున్నారా? అయితే ఈ సింపుల్ చిట్కాలను పాటించండి. అంటే లో బీపీ కావచ్చు, హై బీపీ కావచ్చండి, మన ఆరోగ్యం మంచిత్రలో ఉంది. సూక్ష్మ స్థూల వైద్య రహస్యం రాజయోగ మెడిటేషన్ గురించి తెలుసుకుందాం. హ్యాండ్స్ ఇలా ఉన్నాయి కదా, జస్ట్ ఇలా పెట్టండి, నా రైట్ హ్యాండ్ తిప్పిన డైరెక్షన్ లో తిప్పండి, రెండు హ్యాండ్స్ కూడా ఇలా పెట్టాలండి. జస్ట్ కంఫర్టబుల్ గా చైర్ లో కూర్చోండి, మీ హ్యాండ్స్ ఇలా పెట్టుకోండి, మీ కాళ్ళ మీద పెట్టుకుని కూర్చోండి. అంతేకాకుండా సూక్ష్మంగా వైద్యం జరగాలి కాబట్టి నేను ప్రేమ స్వరూప ఆత్మ, నేను ప్రేమ స్వరూప ఆత్మ, నేను ప్రేమ స్వరూప ఆత్మ, ఐఎమ్ లవ్ఫుల్ సోల్ అని మీరు ఎన్నిసార్లు అనుకోగలిగితే అన్నిసార్లు అనుకోండి. సూక్ష్మంలోంచి స్థూలంగా వైద్యం జరగడం వల్ల మీ బీపీ అన్నది కంట్రోల్కి వచ్చేస్తుందండి. అది హై బీపీ కావచ్చు, లో బీపీ కావచ్చు, ఎవరైనా సరే చేయొచ్చండి. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అన్నది లేదు, ఏ వయసు వాళ్ళైనా చేయొచ్చు, ఎనీ టైం చేయొచ్చండి. తినకముందు తిన్న తర్వాత అని కూడా ఏమీ లేదు. నా కన్సల్టేషన్ కావాలి అనుకుంటే నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి, 7995937939. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక చిట్కా తెలుసుకుందాం. బీపీ ఉన్నవాళ్ళు సొరకాయ అనపకాయ అన్నది ఎక్కువ తినాలని మర్చిపోకండి.